తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అత్తార్ చాంద్ పాషా ఆధ్వర్యంలో బుధవారం తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా కేక్ కట్ చేశారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ జెడ్పీటీసీ అబ్దుల్ ఖాదర్, సీనియర్ అడ్వకేట్ కృష్ణమూర్తి, మాలే చంద్రగౌస్ టిప్పు, నల్లచెరువు తెలుగు యువత అధ్యక్షుడు బత్తల ప్రసాద్, గొట్టు వెలుగుల రాజా వెంకట నారాయణ, మధుసూదన్ రెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ ఏదైతే ఏ ఆశయ సాధన కోసం పని చేశారో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన అడుగుజాడలు నడుస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు మనం తెలుగుదేశం పార్టీ అండగా ఉన్నాం. ఆయన అంటే మేము నడుస్తున్నాం. ఈ రోజు మేము చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎప్పుడు కనీవిని ఎరగిన విధంగా ఈ రోజు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే యువత అందరూ కూడా పెద్ద ఎత్తున అడుగులో అడుగుడేయడానికి పెద్ద సంఖ్యలో ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి మా యొక్క నాయకుడు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపే విధంగా ఈ రోజు చేస్తున్నారు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, బ్రాహ్మణులకు, కాపులకు అందరు కూడా ఫెడరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు తప్ప ఒక్క రూపాయి అభివృద్ధికి అనేది ఇవ్వకుండా కేవలం డైరెక్టర్లుగా చైర్మన్లుగా వాళ్ళు గౌరవవేతనం ఇచ్చుకుంటూ పార్టీ సంస్థగా చేసుకుంటున్నారు తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా అభివృద్ధి అనేది జరగనే పరిస్థితి మనం ఒక చూసాం.